హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్ నేను విజయ లక్ష్మి ఫ్రెండ్స్ స్రవంతిలో శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారి నీరాజనం నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా మరి ఈరోజు నీరాజనం నవల ఆడియో పద్నాలుగో భాగం వినిపించబోతున్నాను మరికి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రాయంచ రెక్కలు చాచి సుదూర సుందర తీరాలకు ఎగిరి వెళ్లినట్టుగా మేనక అమెరికా ప్రయాణం అత్యంత ఆనందంగా జరిగింది సెక్రటరీ నాగలింగం ఉండడంతో మేనకకి ఎక్కడా రవ్వంత ఇబ్బందిగాని కష్టంగాని అనిపించలేదు ప్రతిరోజు క్రమబద్ధంగా అనుకున్న పద్ధతి ప్రకారం కార్యక్రమం జరిగిపోయింది సురేష్ మాధవి చిన్నపిల్లల్లా సెలవులు గడుపుతున్న విద్యార్థుల్లా ఉత్సాహంగా సంబరంగా ఉన్నారు మాధవి తల్లికి అమ్మమ్మకి కొడుక్కి అత్తగారికి మామగారికి ఆడపడుచులకి రకరకాల వస్తువులు కొనేసింది సురేష్ ఫ్రెండ్స్కి బహుమతులు కొన్నాడు బొంబై నుంచి అర్ధరాత్రి వేళ ఏడు వందల ఏడు బోయింగ్లో బయలుదేరిన న్యూయార్క్లో కెనడి ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టగానే అద్భుతమైన ప్రపంచానికి తలుపులు తెరిచినట్టుగా అయింది అక్కడి నుంచి ఒక్కరోజు ఒక్క పూట కూడా వృధా చేయలేదు విశ్రాంతి అనేది అవసరమే లేదు అన్నట్టుగా తిరిగారు మేనక వాషింగ్టన్ చికాగోలో తెలుగు వాళ్ళని కలుసుకుంది నయగరా ఫాల్స్ చూస్తూ ఈ మహా ప్రకృతి ముందు మనిషి చాలా అల్పుడు అని ఆశ్చర్యపోయినట్టుగా చూసింది శాన్ ఫ్రాన్సిస్కో లాస్ ఏంజిల్స్ హాస్టన్ ఫ్లోరిడా ఎక్కడికెళ్ళినా అన్ని చోట్ల తెలుగువారు కనిపించడం చూసి ఆశ్చర్యపోయింది వారిలో చాలా మంది వ్యాపార రీత్యా కంటే ఉద్యోగ రీత్యానే ఎక్కువ భాగం ఉన్నారు వారిలో అధిక శాతం ఇండియా అంటే విముఖత చూపించారు మేమిక్కడ హాయిగా ఉన్నాం మాకక్కడికి రావాలని లేదు ఇక్కడే సెటిల్ అవ్వాలనుకుంటున్నాం అన్నారు వారి పిల్లలు చూడడానికి రూపురేఖల్లో ఇండియన్స్ అని స్పష్టంగా తెలుస్తున్న వారి జీవన విధానం భాష యాస పూర్తిగా అక్కడి వాతావరణాన్ని పోలి ఉంది ఇంకో రెండు తరాలు గడిస్తే అసలు ఇండియన్స్ అన్న సంగతి మర్చిపోతారేమో అందుకేనేమో ఏ గూటి చిలక ఆ గూటి పలుకు అంటారు మేనకకి అత్యంత అధునాతనమైన సౌకర్యాలతో ఉన్న ఆ దేశాన్ని చూస్తుంటే ముచ్చటేసింది రోడ్లు విశాలంగా రాచబాటల్లో ఉన్నాయి ఏ సిటీ చూసినా క్రమబద్ధంగా పెంచిన అందమైన తోటలతో రోడ్డు మీద చెత్త అనేది కనిపించకుండా కళకళలాడుతున్నాయి మనుషులు ఆరోగ్యంగా సుఖంగా ఉన్నట్టు కనిపించారు పని చేసుకోవాలి అనే వాళ్ళకి పని దొరకటం అనే సమస్య ఉన్నట్టు లేదు మేనకకి ఆ దేశం ఆ ప్రజల జీవన విధానం చూస్తుంటే నా దేశం ఎంత వెనుకబడి ఉందా అని దిగులు వేసింది మేనక హాలీవుడ్ వెళ్ళింది ఎంజీఎం స్టూడియో చూసింది అక్కడ సినిమా తీసే విధానంలో పరికరాల్లో మనకి వాళ్లకి హస్తిమ శకాంతరం తేడా ఉందనిపించింది టెక్నికల్గా ఎంతో వెనుకబడి ఉన్నామా అనిపించింది మేనకకి తన విహారయాత్రలో అన్నిటిలోకి నచ్చింది డిస్నీ ల్యాండ్ ఇక్కడ అడుగుపెట్టిన ప్రతి వ్యక్తి చిన్నపిల్లాడుగా మారి ఆ అద్భుత లోకంలో మనస వాచాలీనమైపోతాడు యువతలకు వస్తే గాని బయట ప్రపంచం తెలీదు మేనకకి ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఒక్కసారైనా ఈ అద్భుత ప్రపంచం చూసి తీరాలి అనిపించింది మేనక లాస్ వెగాస్లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన జోధశాలల్ని కుతూహలంగా పరిశీలించింది ఇక్కడ రోజుకి కొన్ని వేల మిలియన్ డాలర్లు గెలుపోటములను బట్టి చేతులు మారుతూ మనుషుల్ని అదృష్టవంతుల్ని దురదృష్టవంతుల్ని చేస్తూ ఉంటాయి ఇవన్నీ చూస్తుంటే మేనకకి అసలు మనిషి ప్రభావంలోనే ఈ జోదం అనేది ఉందేమో అనిపించసాగింది మేనక అన్ని ప్రదేశాలు తిరిగి న్యూయార్క్ తిరిగి వచ్చింది తిరిగి వెళ్ళిపోవడానికి ఇక నాలుగే రోజుల వ్యవధి ఉంది సురేష్ మాధవి ఈ నాలుగు రోజులు న్యూయార్క్లో ఉండి సురేష్ బంధువుల్ని చూసే ఏర్పాటు చేసుకున్నారు మేనకకి బాగా అలసటగా అనిపిస్తోంది జలుబుగా ఉంది అమ్మా మీరు బాగా అలసిపోయారు విశ్రాంతి తీసుకోండి లేకపోతే తిరుగు ప్రయాణంలో లండన్లో ఆగడం సాధ్యం కాదు అన్నాడు నాగలింగం ఈ నాలుగు రోజులు నేనెక్కడికి కదలను అంది మేనక అదే రోజు సాయంత్రం వాషింగ్టన్ నుంచి భాను ప్రకాష్ అనే ఆయనొచ్చాడు ఆయనది గుంటూరట ఆయనకి వాషింగ్టన్లో ఇండియా నుంచి దిగుమతి చేసుకుని అమ్మే ఊరగాయలు అప్పడాలు చీరల వ్యాపారం ఉందట ఆయన కుటుంబం మొత్తం మేనక అభిమానులమని చెప్పాడు మేనక మూడు వారాల క్రితం వాషింగ్టన్ వచ్చినప్పుడు తను లేనని వ్యాపార రీత్యా శాన్ఫ్రాన్సిస్కో వెళ్లానని చెప్పాడు మేనక తనతో వాషింగ్టన్ వచ్చి తమ కుటుంబాల మధ్య రెండు రోజులు గడపాలని మరీ మరీ బలవంతం చేశాడు ఆయన భార్య కూతుళ్ళు కొడుకు వచ్చారు మీరు నా మాట కాదనడానికి వీలులేదు మా ఆతిథ్యం స్వీకరించాలి అని మరీ మరీ పట్టుదల పట్టడంతో మేనక కాదనలేకపోయింది మేం మిమ్మల్ని ఇబ్బంది పెట్టం ప్రోగ్రామ్స్ ఏమీ ఏర్పాటు చేయనట్టే మా కుటుంబ సభ్యులుగా మాతో గడపండి అన్నాడతను మేనక కాదనలేకపోయింది సురేష్ మాధవి వాషింగ్టన్ చూసిన స్థలమే కాబట్టి రామని తిరస్కరించారు అక్క ఈ లోపల సురేష్ బంధువులను చూసేస్తాం అంది మాధవి మేనక నాగలింగం వెంట రాగా భానుప్రకాష్ కుటుంబంతో బయలుదేరింది మేనక భానుప్రకాష్ మేనకని ఊరికే పిలవలేదని తర్వాతగాని తెలియలేదు అతను ఇండియా నుంచి మేనక సహకారంతో ఫిలిమ్స్ కొని ఇక్కడ వారానికి ఒకసారి తెలుగు వాళ్ళకి వేసి చూపించాలనే ఉద్దేశం ఉంది ఆ వివరాలు మాట్లాడాలనే ముఖ్య ఉద్దేశ్యం మేనక ఆయనకు కావలసిన వివరాలు చెప్పింది తనకు చేతనైన సాయం తప్పక చేస్తానని వాగ్దానం చేసింది సాయంత్రమైంది భానుప్రకాష్ తెలిసిన దగ్గర కుటుంబాల వాళ్లని టీకి పిలిచాడు అందరూ వచ్చారు వాళ్లు మేనకని ఎన్నో రకాల సంగతులు అడుగుతున్నారు మేనకకి తల తిరుగుతున్నట్టుగా అనిపిస్తోంది కళ్ళు చెదురుతున్నాయి కాఫీ తాగుతుంటే నోటికి రుచే తెలియడం లేదు అక్కడ కూర్చోవడమే గగనమైపోయింది ఏమైంది మేనక తూలి పడబోతుంటే భానుప్రకాష్ భార్య పట్టుకుంటూ అంది కళ్ళు తిరుగుతున్నాయి లేవబోయిన మేనక సోఫాలో కూలబడింది తర్వాత ఏమైందో మేనకకు తెలియదు కళ్ల ముందు చీకట్లు కమ్మాయి మేనకకి మళ్లీ స్పృహ వచ్చేసరికి అతి చిన్నగా లీలగా ఎక్కడి నుండో గొంతులు వినిపిస్తున్నాయి మేనక మెల్లగా కళ్ళు తెరిచింది క్షణంసేపు తను ఎక్కడ ఉందో అర్థం కానేలేదు అమ్మీ అస్పష్టంగా అంది మెలకువ వచ్చిందా ఎవరో అడుగుతున్నారు మేనక కళ్ళు భారంగా విడివడినాయి ఎదురుగా ఒక వ్యక్తి ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకుని నిలబడి మేనకనే చూస్తున్నాడు ఎలా ఉంది మెల్లగా అడిగాడతను ఆ అపరిచిత వ్యక్తిని చూసి మేనక లేవబోయింది కాని తల బరువుగా అనిపించడంతో అబ్బా అని బాధగా మూలిగింది అతను మేనకని తలమీద చేయి ఆనించి మృదువుగా వెనక్కి ఆనించి పడుకోబెట్టాడు మేనక కళ్ళు మూసుకుంది తల పగిలిపోతుందేమోనన్నంత బాధగా ఉంది కొద్దిసేపటికి తగ్గింది మళ్ళీ కళ్ళు తెరిచింది ఎదుటనున్న ఆ వ్యక్తి అలాగే తదేకంగా రెప్పవాల్చకుండా తననే చూస్తున్నాడు మేనకకి మెల్లగా బాగా గుర్తొచ్చింది తను భానుప్రకాష్ ఇంటికి వచ్చింది సాయంత్రం గెస్ట్లందరితో మాట్లాడుతూ కాఫీ తాగుతుండగా కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోయింది ఇప్పుడు మెలకు వచ్చింది మేనక లేవబోయింది వద్దు లేవద్దు అన్నాడతను అతను అప్పటికే మేనక చేయి తీసుకుని పల్స్ చూస్తున్నాడు అతన్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది మేనక కాసేపు పైకప్పు కేసి చూసింది తర్వాత మళ్లీ అతని వైపు చూసింది అతను మేనకనే చూస్తున్నాడు మేనక తడబాటుగా కంగారుగా లేచింది మీరు మీరు అస్పష్టంగా అంది మేనక నన్ను మీరు గుర్తుపట్టగలరా అన్నాడు అతను తగ్గు స్వరంతో ఇంతలో భానుప్రకాష్ అతని భార్య అక్కడికి వచ్చారు మెలకు వచ్చిందా వెరీ గుడ్ అబ్బా కంగారు పడి చచ్చిపోతున్నామంటే నమ్మండి మీరు హఠాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయారు అస్సలు తెలివి లేదు నా చల్లబడిపోయినాయి చల్లబడిపోయినాయనుకోండి అసలే నాకు బీపీ ఉంది వెంటనే పరుగెత్తి వాణ్ణి లాక్కొచ్చాను అతను హరికృష్ణను చూపిస్తూ మా డాక్టర్ ఫ్రెండ్ పేరు హరికృష్ణ అంటూ పరిచయం చేశారు మేనక నమస్కరించడం మరిచిపోయిందాన్లా చూస్తోంది హరి మిస్ మేనక ఆంధ్రుల అందాల ఆరాధ్య నటీమణి ఒక్క ఆస్కార్ తప్ప ఈమెకు రాని బహుమతి లేదనుకుంటా అన్నాడు భానుప్రకాష్ ఈమెని నేను ఎరుగున్నట్టు జ్ఞాపకం అన్నాడు హరికృష్ణ ఇంతలో దూరంగా ఫోన్ మోగటం వినిపించింది భానుప్రకాష్ వెళ్లాడు ఆయన భార్య కూడా కొడుకు పిలవడంతో వెళ్ళింది గదిలో మంచం మీద కూర్చొని ఉన్న మేనక మంచం దగ్గరగా నిలబడిన హరికృష్ణ ఒంటరిగా మిగిలిపోయారు హరికృష్ణ మెల్లగా అన్నాడు నాకు మిన్ను అని ఒక అమ్మాయి తెలుసు ఆ మిన్ను ఈ మేనక అంటే నేను నమ్మలేకపోతున్నాను సందేహంగా చూశాడు మేనక హఠాత్తుగా ముందుకు వంగి చెయ్యి చాస్తూ ఆవేశంగా నేను మిన్నునే ఆ మిన్నునే బిగ్గరగా అంది హరికృష్ణ గభాల్న కంగారుగా మేనకని పట్టుకున్నాడు మేనక ఒళ్ళు జ్వరంతో కాలిపోతోంది మేనక రెట్టింపు ఆవేశంతో అతనితో పోట్లాడుతున్నట్టుగా అంటోంది మిన్ను ఉందని మీకు గుర్తుందా బ్రతికి ఉందని మీకు తెలుసా ఈ మేనకకి ఒక్కసారి ప్రాణం పోసానని మీకు జ్ఞాపకం ఉందా మై గాడ్ ఇది ఇది నిజమా నిజంగా నేను మిమ్మల్ని చూస్తున్నానా లేక కల వచ్చిందా సగం జ్వర తీవ్రతతో సగం భావావేశంతో వస్తున్న మాటలు హరికృష్ణ మేనకని సముదాయిస్తున్నట్టుగా తలమీద చెయ్యి వేశాడు మేనక హఠాత్తుగా ముందుకు వంగి అతని నడుం చుట్టూ చేతులు వేసి పొట్టలో ముఖం దాచుకుంది నన్ను వదిలి వెళ్ళకండి ప్లీజ్ అంది అతనేం మాట్లాడలేదు అతని గొంతులో ఏదో అడ్డుపడ్డట్టుగా ఉంది మిన్ను ఇలా చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది ఇంత ఆనందంగా నాకెప్పుడూ అనిపించలేదు తొట్టుపాటు స్వరంతో అన్నాడతను అయిన తర్వాత అతని చల్లని మాటలతో మేనక శాంతించి వెనక్కి వాలి దిండు మీద పడుకుంది మేనక చేతులు మాత్రం అతని చేతిని గట్టిగా పట్టుకుని వదలలేదు భానుప్రకాష్ గదిలోకొచ్చాడు మంచం మీద కూర్చొని ఉన్న హరికృష్ణ మేనక చేతుల్లోని చెయ్యి విడిపించుకోవాలని చూశాడు కాని మేనక వదలలేదు హరికృష్ణ మొహమాటంగా భానుప్రకాష్కి చెప్పాడు మేనక ఎవరో కాదు నాకు బాగా తెలుసు అన్నాడు అలాగా వెరీ గుడ్ అయితే నీకు ఫీజు ఇవ్వాల్సిన అవసరం నాకు లేదన్నమాట భానుప్రకాష్ నవ్వుతూ అన్నాడు ఆ తర్వాత రెండు రోజులు మేనక వాషింగ్టన్లోనే ఉంది హరికృష్ణ మర్నాడు వచ్చి మేనకని తన ఇంటికి తీసుకువెళ్లాడు మేనకని వదిలిపెట్టిన జ్వరం నాగలింగాన్ని పట్టుకోవడంతో అతను పడకేశాడు హరికృష్ణ అతడికి మందిచ్చి బాగా రెస్ట్ తీసుకోమని చెప్పాడు హరికృష్ణ ఉంటున్నది చిన్న అపార్ట్మెంట్ అతను జాంబియా నుంచి వచ్చిన శామ్యుయల్ అనే ఒక నీగ్రో యువకుడు కలిసి ఉంటున్నారు శామ్యుయల్ డిపార్ట్మెంటల్ స్టోర్స్లో పనిచేస్తున్నాడు మేనకని హరికృష్ణ తీసుకుని వచ్చేసరికి అతను వెళ్లిపోయే హడావిడిలో ఉన్నాడు హరికృష్ణ మేనకని పరిచయం చేశాడు శామ్యుయల్ విష్ చేసి రెండు నిమిషాలు మాట్లాడి వెళుతున్నానని వంటింట్లో కాఫీ చేస్తున్న హరికృష్ణకు కేక పెట్టి చెప్పి వెళ్ళిపోయాడు సోఫాలో కూర్చున్న మేనక గదిని పరిశీలిస్తున్నదల్లా హఠాత్తుగా ఆగిపోయింది మేనక కళ్ళు క్రమంగా సంభ్రమంగా ఆశ్చర్యంగా సంతోషాతిశయాలతో నిండినాయి అయస్కాంత శక్తి లాగినట్టుగా సోఫాలో నుంచి లేచి టేబుల్ దగ్గరకొచ్చింది అక్కడ టేబుల్ మీద హరికృష్ణ రేఖ పెళ్లి ఫోటో ఆ పక్కన కుందేలు బొమ్మ గాజు పెట్టి మధ్య ఉంది ఈ కుందేలు బొమ్మ మెడలో అట్టకి నాలాంటి వాళ్లకి హాని చేయకండి మిన్ను అని ఉంది మేనక నిశ్చేష్ఠురాలుగా నిలబడిపోయింది ఊపిరి తీసుకోవడం మర్చిపోయిన దానిలా ఆ బొమ్మ వైపే చూస్తోంది మేనక ఆ కుందేలు బొమ్మ సంగతే మర్చిపోయింది ఇన్ని సంవత్సరాల తర్వాత దాన్ని చూస్తుంటే ఎలాగో ఉంది తను హరికృష్ణకు అది ఇచ్చిన సందర్భం గుర్తుకొచ్చింది మేనక కళ్లలో క్రమంగా నీళ్లు నిండుకు రాగా కనురెప్పలు బరువెక్కినాయి హరికృష్ణ మగ్గుతో కాఫీ పట్టుకుని వచ్చాడు నాకిక్కడికొచ్చిన తర్వాత కాఫీ కలపడం వంట చేయడం బాగా వచ్చేసింది శామ్యుయల్తో అప్పుడప్పుడు అంటూ ఉంటాను డాక్టర్గా కంటే హాయిగా ఏ ఉన్నవాళ్ల ఇంట్లోనో వంటవాడిగా ఉంటే నా జీవితం సుఖంగా వెళ్ళిపోతుందని నవ్వుతూ కాఫీ అందిస్తున్న హరికృష్ణ ఆగిపోయాడు మేనక కళ్లలో నీళ్లు చూసి చకితుడైనట్టు అయ్యాడు మేనక అతన్నే చూస్తోంది ఏంటి అప్రయత్నంగా అన్నాడతను మేనక కుందేలు బొమ్మను వేలితో చూపిస్తూ అతని ముఖం మీద నుంచి చూపులు మరల్చకుండా ఈ బొమ్మ నాకు షాక్ తెప్పించింది ఏ పరిస్థితుల్లో నేనది ఇచ్చానో గుర్తుకొచ్చింది నాకా జీవితం తలుచుకుంటే ఇప్పుడు నేనైనా అనిపిస్తుంది ఈ ఎనిమిది సంవత్సరాలలో ఎన్నో వేల మైళ్లు నడిచివచ్చినట్టుగా ఉంది హరికృష్ణ మేనకవైపు కుందేలు బొమ్మ వైపు మార్చి మార్చి చూశాడు నేను కూడా నువ్వు నాకు తెలిసిన మిన్నువే అంటే నమ్మలేకపోతున్నాను సుమ ఆ కుందేలు బొమ్మ నా వెంట నేను ఎక్కడికి వెళ్ళినా వస్తుంది నేనిప్పటికీ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన వారెవరికైనా నేను దాన్ని చూపించి నీ గురించి చెప్తూ ఉంటాను కాకపోతే నేను చెప్పిన కథ కాస్త తప్పై ఉంటుంది అన్నాడు ఏమని చెప్పారు కుతూహలంగా అడిగింది నువ్వు పెళ్లి చేసుకుని పిల్లా జెల్లాతో సుఖంగా ఉన్నావని చెప్పాను అలా ఊహించాను కానీ నా ఊహ అవుతుందని అనుకోలేదు ఎగరేస్తూ అన్నాడు మీరు మీరు ఇండియా ఎప్పుడూ రానేలేదా మేనక అడిగింది ఎందుకు రాలేదు ఈ ఎనిమిదేళ్లలో రెండుసార్లొచ్చాను వచ్చిన ప్రతిసారి ఏదో గొడవలు హడావిడి సరిపోయింది హరికృష్ణ మేనకని బాల్కనీలోకి రమ్మని పిలిచాడు నాలుగో ఫ్లోర్ అవడం వల్ల బాల్కనీలోకి వెళ్లి చూస్తే క్రింద వీధిలో వెళ్లే మనుషులు కనిపిస్తారు హరికృష్ణ ఇరుగు పొరుగు కుటుంబాల వారి గురించి చెబుతున్నాడు మేనక కాఫీ తాగుతూ అతన్నే చూస్తోంది అతను మునుపటి కంటే కాస్త లావయ్యాడు అతను ఇంత పొడగరి అని మేనకకి తెలియలేదు అతని చెంప మీద పుట్టుమచ్చనే చూస్తోంది మేనక జ్వరం ఈరోజా తగ్గింది కాబట్టి బయట హోటల్స్లో భోజనం చేయొద్దు ఇంట్లో నేనే చేసి పెడతాను అన్నాడతను మేనక తల ఊపింది తను వంట ఇంట్లోకి వెళ్లాడు చిన్న ఇల్లైనా ఎంతో పొందిగ్గా ఉంది వంట ఇంట్లో వంట గిన్నెలు కడగడానికి కరెంటు సదుపాయాలున్నాయి హరికృష్ణ ఫ్రిడ్జ్లో నుంచి బఠానీలు తెచ్చి వలవసాగాడు మేనక తను కూడా వచ్చి సాయం చేసింది అతను క్యారెట్ ముక్కలు వేశాడు వెజిటబుల్స్ కలిపి ఉడికించి కూర తయారు చేశాడు అల్మరాల నుంచి నిమ్మకాయ ఊరగాయ సీసా తీశాడు మేనక ప్లేట్లు కడిగి టేబుల్ సర్దుతుంటే అతను వద్దని వారించాడు ఎందుకని అంది మీరిప్పుడు నాకు అతిథి దేవత మీ చేత పని చేయిస్తే పాపం వస్తుంది మేనక నుంచి చూస్తూనే ఉంది అతను కాసేపు మీరు అని కాసేపు నువ్వు అని అంటున్నాడు తనని మేనక అతని అవస్థ చూసి అంది చూడండి నేనేం దెయ్యాని కాదు ఈ డాక్టర్ గారికి పాత పేషెంట్ని మీరు నన్ను నువ్వు అని పిలవాలి మీరు అని గౌరవిస్తే మీకు పాపం వస్తుంది మీకు సాయం చేయడం నాకు ఆనందంగా ఉంది వద్దని మర్యాదలు చేసి దూరంగా ఉంచి నా ఆనందం కొల్లగొట్టకండి మేనక చెప్పిన తీరుకి అతను పక్కున నవ్వాడు ఆల్రైట్ మిన్ను నేను నువ్వు అనే అంటాను కాని ఒక షరతు ఏంటది నువ్వు కూడా నన్ను డాక్టర్ అని అనవద్దు హరి అనే పిలు నిన్ని చూస్తుంటే నిజం చెప్పన చిన్నప్పటి ఫ్రెండ్ని చూసినట్టుగా ఉంది థ్యాంక్ యూ అంది మేనక ఇద్దరూ భోజనాలకి కూర్చున్నారు ఆ అపార్ట్మెంట్లో వాళ్ళిద్దరే ఎవరు లేరు ఎవరూ రాలేదు హరికృష్ణ భోజనం చేస్తూ చెప్పాడు రేఖ రెండు సంవత్సరాల నుంచి ఇండియాలను ఉంటోందట హరికృష్ణ కూడా ఒక నెలలో అక్కడికి వచ్చేస్తున్నాడు ఇక్కడ కాంట్రాక్ట్ అయిపోయింది కొత్త కాంట్రాక్ట్ మీద సంతకం చేయడం లేదు నేను ఎప్పటికైనా ఇండియా తిరిగి రావలసిన వాడినే అక్కడ నాకు ఒక సొంత క్లినిక్ పెట్టుకోగల ఆర్థిక స్తోమత సంపాదించుకోవడం కోసం ఇక్కడ పనిచేశాను అక్కడ ఉన్న నాళ్ళు ఉద్యోగం కోసం చూడడమే అయింది క్లినిక్ ఓపెన్ చేసిన ప్రాక్టీస్ అంతంత మాత్రంగానే ఉంది ఒకరోజు ఒక రోగి వచ్చాడు సమయానికి అతనికి ఆక్సిజన్ ఇవ్వలేకపోయాం ఆ రోగి మరణించాడు ఆ రాత్రి నా ధ్యేయం మారింది నేను క్లినిక్ పెడితే అధునాతన పరికరాలతో రోగులకి సౌకర్యంగా ఉండాలి అనిపించింది అదే నెలలో అతను అమెరికా వచ్చేశాడు వచ్చిన తర్వాత అతను విచారపడలేదు నేను నా దేశం వెళ్ళిపోవాలి అనే ధ్యేయం కూడా ఒక్కరోజు కూడా మర్చిపోలేదు రేఖకి నా పద్ధతి నచ్చలేదు మేనక అతను చెప్పే మాటల్ని శ్రద్ధగా వింటోంది అమ్మ ఎలా ఉన్నారు మేనక భాగ్యమ్మ గారి గురించి అడిగింది బాగానే ఉంది మొదట నేనిక్కడికి వచ్చి ఉద్యోగంలో స్థిరపడి అమ్మని రేఖని పిలిచాను అమ్మ ఒక ఏడాది పాటు నా దగ్గరే ఉంది కానీ ఎలర్జీ రావడంతో ఈ వాతావరణంలో ఇమడలేకపోయింది రేఖ అమ్మ ఇండియా వెళ్లారు రేఖ అమ్మని బాగానే చూసింది నేను అమ్మని ఈ వయసులో వదిలి ఉండడానికి చాలా బాధపడ్డాను అమ్మ నన్ను దిగులు పడవద్దని తను రేఖ దగ్గర కులాసాగానే ఉన్నానని చెప్పింది ఒకసారి వెళ్లాను అమ్మ బాగానే ఉంది తర్వాత నేను ఇక్కడికొచ్చేశాను నా వెంట రేఖ వచ్చింది అతను ఒక క్షణవాగి అన్నాడు మా దురదృష్టం మాకు పిల్లలు లేరు రేఖకి ఆ అసంతృప్తి బాగా ఉంది కొన్నాళ్ళు ఇక్కడ కొన్నాళ్ళు అక్కడ తన తండ్రి దగ్గర తనకి ఎప్పుడు ఎక్కడ ఇష్టం అనిపిస్తే అక్కడ ఉంటుంది రెండు సంవత్సరాల నుంచి రేఖ ఇండియాలోనే ఉంటోంది త్వరలోనే వస్తానని వ్రాసింది కానీ తండ్రి సుస్థి వల్ల రాలేకపోయింది రేఖ ఒక్కతే కూతురవ్వడం వల్ల విడిచి ఉండడం కష్టం ఆయనకు ఇలా మాట్లాడుతుండగానే ఇద్దరూ భోజనం చేసి లేచారు హరికృష్ణ మార్కెట్లో విడుదలైన కొత్త రికార్డ్స్ పెట్టి వినిపించాడు మేనకని బాల్కనీలో నిలబడి ఉండగా ఫోటోలు తీశాడు సాయంత్రం అయింది హరికృష్ణ కారు తీసుకుని వచ్చాడు మేనక అతని పక్కన కూర్చుంది హరికృష్ణ డ్రైవ్ చేస్తున్నాడు దగధగలాడే లైట్ల మధ్య రాత్రివేళ వాషింగ్టన్ ఎంత అద్భుతంగా ఉందో హరికృష్ణ వీధుల పేర్లు క్లబ్బులు హోటల్స్ గురించి చెబుతున్నాడు మేనక వింటోంది మేనక మాట్లాడకుండా కూర్చుంది అతని పక్కన కూర్చుని కారులో వెళుతూ అతని చెప్పిన మాటలు వింటుంటే మేనకకు తనది అనే ఒక లోకం ఏర్పడినట్టుగా ఉంది ఇది కళ నిజమా అనిపిస్తోంది కల అయితే వెనక్కి తల ఆనించి కూర్చుని ఈ కలలోని ఆనందాన్ని నర నరనరంలోనూ జీర్ణింపచేసుకోవాలని అనిపిస్తోంది ఒకవేళ నిజమైతే ఈ తీపు గుర్తుతో జీవితమంతా బ్రతకగలను అనే ధైర్యం వస్తోంది హరికృష్ణ మాటల్లో మాటిమాటికి రేఖ మాట వస్తోంది ఈ హోటల్లో రేఖకి భోజనం ఇష్టం రేఖకి ఈ రోడ్డు మీద వెళ్లడం చాలా ఇష్టం ఇలా చెబుతున్నాడు మేనకకి ఒక్క నిమిషం పాటు అతన్ని కాసేపు ఇంకెవ్వరి మాట ఎత్తకుండా ఉంటే బావుండు అనిపించింది వాషింగ్టన్లో ఉన్న రెండు రోజులు ఇద్దరూ కలిసి తిరిగారు కలిసి భోజనం చేశారు ఇద్దరికి ఒకరిని చూస్తే ఒకరికి ఆనందంగా ఉంది నాగలింగానికి జ్వరం తగ్గింది అతను కూడా హరికృష్ణ అపార్ట్మెంట్కి వచ్చాడు మేనక నిద్ర అనేది మరిచిపోయిందాన్లా ఉంది శామ్యుల్ అతిథులున్నారని ఇంటికి రావడం మానేశాడు రాత్రి పొద్దుపోయే వరకు కబుర్లు చెబుతూ ఉండేవారు మిన్ను ఇక పడుకో నువ్వు పడతావు సుమా అనేవాడు హరికృష్ణ నవ్వుతూ సుస్థిపడితే నాకేం భయం డాక్టర్ నా దగ్గరే ఉన్నారుగా అనేది నేనింకా నాకు తెలిసిన మిన్ను నువ్వేనంటే నమ్మలేకపోతున్నాను మిన్ను ఇంతగా జీవితంలో ఎదిగినా పేరు ప్రతిష్టలున్నా ఇంత డబ్బు గలదానివైనా రవ్వంత కూడా మారకపోవడం ఆనందంగా గర్వంగా ఉంది సుమ కూడా మిమ్మల్ని చూస్తుంటే అలాగే ఉంది నేనా నేనేం సాధించానని భుజాలు కుదిస్తూ అన్నాడు హరికృష్ణ మీరు దయగల డాక్టర్ నాకు తెలిసిన హరికృష్ణ లాగానే ఉన్నారు డబ్బు సంపాదన అనే మహాజాడ్యం మీకు రాలేదు అంది మేనక మిన్ను నేను సంపాదించాను ఇండియాలో దాచుకున్నాను నిజం కావచ్చు కాని అదేమి స్వార్థం కోసం కాదు శామ్యూల్ చెప్పాడు మీరు మీ ఖర్చుల్లో ఎంత పొదుపుగా ఉంటారో అదెందుకు రోగుల కోసం కాదా మీరు కావాలి అంటే సుఖపడలేరా అంది మేనక ఓ మిన్ను ఇక నువ్వు పడుకో మంచం మీద దిండు సర్దుతూ అన్నాడు హరికృష్ణ మేనక అతని మంచం మీద వచ్చి పడుకుంది హరికృష్ణ దిండు సరిచేసి రగ్గు కప్పాడు ఎలా ఉంది నీకు జ్వరం వచ్చి తగ్గిందన్న మాటే మర్చిపోయాను బాగా నీరసంగా ఉందా ఓ కప్పు హార్లిక్స్ ఇవ్వనా అన్నాడు వద్దు అంది మేనక నిద్ర రావడం లేదా ఎందుకని కుర్చీ లాక్కుని కూర్చుంటూ అడిగాడు నిద్రపోతే ఈ అద్భుతమైన కల చెదిరిపోతుందేమో అని భయం పిచ్చి అమ్మాయి అంటూ నవ్వాడు హరికృష్ణ నువ్వసలు మారలేదు సుమా అతను కుర్చీలో వెనక్కి చారగిలబడి కూర్చుని కాళ్లు చాపుకున్నాడు మేనక అతన్నే చూస్తోంది అతను కూడా మేనకనే చూస్తున్నాడు ఇద్దరి మధ్య హఠాత్తుగా గంభీరమైన నిశ్శబ్దం ఏర్పడింది అయిన తర్వాత కళ్ళ మీదకి నిద్ర తెర అడ్డురాగా కళ్ళు మూసిన హరికృష్ణ హఠాత్తుగా చెయ్యి బరువు అనిపించడంతో మెలకు వచ్చింది అదిరిపాటుగా కళ్ళు తెరిచి చూశాడు ఎదురుగా మేనక నిద్రపోతోంది మేనక చెయ్యి మాత్రం అతని చేతిని గట్టిగా పట్టుకుని ఉంది అతను మెల్లగా ఆ చేతిని వదిలించుకుని మంచం మీద సరిగ్గా పెట్టాడు ఆ క్షణంలో నిద్రపోతున్న మేనక అమాయకంగా కనిపించింది యవ్వన కాంతితో ఆ ముఖం మెరుస్తోంది మేనకని చూస్తూ అతడు ముగ్ధుడవుతున్నాడు ఈమెది ఎంత అద్భుతమైన జీవితం అనిపించసాగింది మేనక వెంట హరికృష్ణ న్యూయార్క్కు వచ్చాడు మాధవికి సురేష్కి మేనక హరికృష్ణని పరిచయం చేసింది మాధవి హరికృష్ణతో ముక్తసరిగా మాట్లాడింది హరికృష్ణ తెలిసినా పాత జీవితం గుర్తు చేసుకోవడం మాధవికి ఇష్టం లేదు అదంతా వింటే సురేష్ ముందు అవమానంగా అనిపిస్తుందని భయం సురేష్కి అదంతా ఏం తెలియదు మాధవి వాళ్లు మొదటి నుంచి డబ్బున్నవారనే అతని ఉద్దేశం మేనకని పంపడానికి గవర్నమెంట్ అధికారులొచ్చారు మేనక వారితో హుందాగా గాంభీర్యంగా ప్రవర్తించిన తీరు చూసి హరికృష్ణ ముగ్ధుడయ్యాడు ఎయిర్పోర్టుకొచ్చారు మేనక ఇక ప్లేన్కి బయలుదేరుతుందనగా హఠాత్తుగా హరికృష్ణ వైపు తిరిగి అంది మీరు ఉత్తరాలు వ్రాస్తారుగా అతను వ్రాస్తానన్నట్టు తల ఊపాడు ఇండియా వచ్చే ముందు నాకు తెలియచేయాలి నేను బొంబాయి ఢిల్లీ మీరెక్కడ ప్లేన్ దిగితే అక్కడ ఆహ్వానించడానికి సిద్ధంగా ఉంటాను అంది మేనక పిచ్చిమిన్ను అన్నాడు హరికృష్ణ నేను వెళ్లగానే అమ్మను చూస్తాను లెటర్ రాస్తాను వాగ్దానం చేసింది అలాగే అతను కూడా దిగులుగా అన్నాడు మిన్ను ఈ రెండు రోజుల్లో నువ్వు నా దగ్గరికి గాలి దుమారంలా వచ్చి వెళ్ళిపోతున్నావు నేనింకా నమ్మలేకపోతున్నాను అన్నాడు నాక్కూడా అలాగే ఉంది అంది మేనక టైం అవుతోంది పదక్క అంది మాధవి మేనక హరికృష్ణకి వీట్కోలు చెప్పి ముందుకు వస్తూ వెనక్కు తిరిగి చూసింది హరికృష్ణ నవ్వుతూ చెయ్యి ఊపాడు అతన్ని చూస్తుంటే మేనకకి సగం ప్రాణమేదో అతని దగ్గరే వదిలివేసినట్టుగా ఉంది మేనక ప్లేన్ ఎక్కి కూర్చుంది మాధవి ఏదో చెబుతోంది కానీ ఆ మాటలేవి మేనక చెవులకి ఎక్కడం లేదు వెనక్కి తల ఆనించి కళ్ళు మూసుకుంది ప్లేన్ రన్వే మీద పరిగెత్తి గాలిలోకి వెళుతోంది మేనక కళ్లలో క్రమంగా తడి ఊరుతోంది ఈ అమెరికా ప్రయాణం అద్భుతం అయితే అమెరికాలో ఈ విధంగా హరికృష్ణని కలుసుకోవడం అతనితో గడపడం ఇంకో మహా అద్భుతం మేనకకి మనసంతా ఆనందంగానూ తృప్తిగానూ ఉంది మళ్ళీ చెప్పలేనంత వెలితిగా శూన్యంగానూ ఉంది చాలా అనిర్వచనీయమైన భావం మేనక ఇండియా రాగానే హరికృష్ణకి ఉత్తరం రాసింది సంకోచం విడిచిపెట్టి డాక్టర్ గారికి అని వ్రాయకుండా చనువుగా హరి అని వ్రాసింది దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత ఇలా కలుసుకోవడం నా జీవితంలో మరుపు ఒక మహా అద్భుతం నాకింకా కళ్ళు మూసుకుంటే నీ పక్కన ఉన్నట్టే అనిపిస్తుంది మనసు అక్కడి నుండి విడిచి రానని అంటోంది నేను రాగానే షూటింగ్లో పాల్గొనాల్సి వచ్చింది ఆరు వారాలు లేకపోవడం వల్ల షూటింగ్లన్నీ పెండింగ్ పడిపోయాయి కాస్త వీలు చూసుకుని మెడ్రాస్ వెళ్ళి అమ్మని చూస్తాను ఉత్తరం వ్రాస్తారు కదూ మిన్ను అని వ్రాసింది హరికృష్ణ వెంటనే జవాబు రాశాడు మిన్ను నువ్వు వ్రాసిన ఉత్తరం అందింది నుంచి రావడం ఇంకో నాలుగు నెలలు పడేట్టుంది కూడా ఇప్పుడు నీ రాక నిజమా కళ అనిపిస్తోంది నా దగ్గర ఫోటోలు నిజమని చెబుతున్నాయి బాల్కనీలో నువ్వు నిలబడిన ఫోటో చాలా బాగా వచ్చింది ఇదిగో పంపుతున్నాను అని వ్రాశాడు మేనక ఆ ఫోటోలను చూసింది వెంటనే జవాబు రాసింది ఇద్దరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నాయి నాగలింగానికి మేనక చెప్పేసింది హరికృష్ణ దగ్గర నుంచి వచ్చిన ఉత్తరాలు తెరవకుండా ఇవ్వమని ఇది చెప్పినప్పుడు సురేష్ అక్కడే ఉన్నాడు అతను మళ్లీ పోస్ట్లో హరికృష్ణ దగ్గర నుంచి ఉత్తరం వచ్చినప్పుడు తీసి చించి చూశాడు అందులో ప్రత్యేకమైన విషయాలు గాని శృంగార భావాలు గాని ఏమీ లేవు సురేష్కి ఉత్తరం మళ్ళీ అంటించడానికి కుదరలేదు చించినట్టు తెలుస్తుందనే భయంతో ముక్కలు చేసి పారేశాడు మేనక ఒకటి రెండు సార్లు నాకేం ఉత్తరాలు రాలేదా అని అడిగింది మేనక హరికృష్ణని ఉత్తరాలు ఎందుకు రాయటం లేదు అని అడిగింది దానికి జవాబు రాలేదు మేనక హరికృష్ణని ఉత్తరాలు ఎందుకు రాయడం లేదు అని కేబులిచ్చింది దానికి జవాబు రాలేదు హరికృష్ణ ఇంటికి ఫోన్ లేదు మేనకకి పని ఒత్తిడిగా ఉంది రోజుకి రెండు షిఫ్ట్లు పనిచేస్తోంది ఒక్క క్షణం విశ్రాంతి లేదు హరికృష్ణ నుంచి పూర్తిగా సమాచారం అందకుండా పోయింది అతనికి ఏమైందో తెలియదు భానుప్రకాష్కి ఫోన్ చేసింది అతను హరికృష్ణ నెల రోజుల క్రితమే ఇండియా వెళ్ళిపోయాడని చెప్పాడు మేనక నిశ్చేష్ఠురాలైంది హరికృష్ణ ఇండియా వచ్చి ఇన్ని రోజులైందా తనకి మాట మాత్రం కూడా తెలియచేయలేదే అనుకుంది ఇండియా వచ్చిన అతను తనకి మాట మాత్రం కూడా ఉత్తరం వ్రాయకపోవడం విచిత్రంగా అనిపించింది మెడ్రాస్ నాగలింగాన్ని పంపించడమా తను వెళ్లడమా అని ఆలోచనలో పడింది నాగలింగం లేడు చెల్లెలి కూతురు పెళ్లి అని వారం రోజులు సెలవు తీసుకుని వెళ్లాడు మేనకకి నిదానంగా ఆలోచించే వ్యవధి లేదు షూటింగులతో బిజీగా ఉంది వెంటనే బయలుదేరి బెంగుళూరు అవుట్డోర్కి వెళ్ళాలి అక్కడ పది రోజులు షూటింగ్ ఉంది మేనక ఆ రోజు ఆలస్యంగా ఇంటికొచ్చింది కళ మేనక జుట్టు దువ్వి అమ్మా మీకోసం ఒక ఆయన వచ్చారు చాలాసేపు అయింది విజిటర్స్ రూమ్ లో కూర్చున్నారు అంది ఇప్పుడు నేనెవర్నీ కలవను నా కొంట్లో బాగాలేదు అంది విసుగ్గా మేనక ఆ మాట ఇందాకే చెప్పానమ్మా మీరు విజిటర్స్ని ఎవర్నీ కలవద్దన్నారుగా ఆయన వెళ్లలేదు ఒక్క నిమిషం మాట్లాడి వెళ్ళిపోతానంటున్నాడు నా కొంట్లో బాగాలేదని చెప్పానా కసిరినట్టుగా అంది విజిటర్స్ విజిటర్స్ మేనకకి విసుగెత్తిపోయింది వాళ్ళు ఎంతో అభిమానంతో వస్తారు ఎన్నెన్నో మాట్లాడాలని ఉత్సాహపడతారు తను శాంతంగా తీరుబడిగా ఉంటే పర్వాలేదు ఒక్కోసారి టూరిస్ట్ బస్సులు ఆగుతాయి జనం ఇంటి ముందు దిగి మేనక కావాలి అని అరుస్తారు రాత్రి ఆలస్యంగా వచ్చి ఏ నిద్రలోనో ఉంటే లేవాల్సి వస్తుంది ఎంతో బద్ధకం వేస్తుంది ఒక్కోసారి నిజంగా తను ఇంట్లో లేక లేదు అని చెప్పినా నమ్మరు ఉండే లేదనిపిస్తోంది అన్న అపనమ్మకంతో బయట నుంచి అరుస్తారు మేనక జీవితంలో ప్రతి అంగుళం వాళ్లకే అర్పితం అన్నట్టుగా ఉంటుంది అందుకే ఈ మధ్య సెట్స్లో ఉన్నప్పుడు విజిటర్స్ని కలవనని ఖచ్చితంగా చెప్పేసింది మేనక ఉస్సురంటూ వచ్చి మంచం మీద పడుకుంది ఏ కాసేపు తీరిక చిక్కిన హరికృష్ణ గుర్తుకొస్తాడు అతని జ్ఞాపకం మంచి గంధపు లేపనల్లా హాయిగా ఉంటుంది సేద తీరినట్టుగా ఉంటుంది కళ వచ్చింది మేనకకి నైట్ ఇచ్చింది వెళ్ళిపోయాడా లేదా అంది వెళ్ళిపోయాడమ్మా అబ్బో నేను కసిరినట్టుగా మాట్లాడితే గాని వెళ్లలేదు ఎంతసేపటి నుండి కూర్చున్నాడో రెండు గంటలు పైగా అయింది మాధవి సురేష్ ఎక్కడికి వెళ్లారు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉండడం చూసి అడిగింది మేనక లేరమ్మా సురేష్ బాబుగారి చెల్లెలి పుట్టినరోజు అక్కడే భోజనాలుట అమ్మగారు రాను అంటున్నా బలవంత పెట్టి తీసుకెళ్లారు మీ నాన్నగారు కూడా వెళ్లారు మేనక విని ఊరుకుంది వాళ్లంతా ఒకటే అనే భావం హృదయాన్ని చీలుస్తూనే ఉంది ఇది లేక తన అపోహపడుతోందా మేనక నిర్ణయించుకోలేకపోతోంది కళ ఎర్రటి రిబ్బన్ తెచ్చి మేనక జుట్టు దువ్వి కట్టింది మంగమ్మ ఇంట్లో లేదుట గుడిలో సీతారామ వనవాసం హరికథ చెబుతుంటే వెళ్ళిందట ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది మేనకకి కళ వేడి పాలు తీసుకురావడానికి క్రిందకు వెళ్ళింది గదిలో అటు ఇటు పచార్లు చేయసాగింది మేనక ఇంటికొచ్చేసరికి తల్లిగాని మాధవిగాని మంగమ్మగాని కనిపించకపోతే ఎలాగో ఉంటుంది భయంకరమైన ఒంటరితనంగా అనిపిస్తుంది కనీసం లక్షసార్లైనా అలా అందరూ వెళ్లవద్దని చెప్పి ఉంటుంది కాని వాళ్లు వినరు వాళ్ల గొడవే వాళ్ళది చేతులు వెనక్కి పెట్టుకుని అటు ఇటు తిరుగుతున్న మేనక మర్నాడు తన ప్రోగ్రాం చూడడం కోసం డైరీ కోసం టేబుల్ దగ్గరకొచ్చింది డైరీ తీయబోతున్న మేనక ఆగిపోయింది దాని పక్కన విజిటర్స్ కార్డు ఒకటి పడి ఉంది మేనక కళ్ళు చురుగ్గా అయినాయి అది చేతిలోకి తీసుకుంది దానిమీద హరికృష్ణ ఎండి అని ఉంది కార్డు వెనక నీ కోసం ఈ ఊరొచ్చాను రాత్రికి మళ్ళీ బొంబాయి వెళ్ళిపోతున్నాను నిన్ను కలవడానికి ప్రయత్నించాను సాధ్యం కాలేదు హరి అని ఉంది కళా కళా వెంటనే మేనక అరుపులతో ఆ గది దద్దరిల్లిపోయింది పాలగ్లాస్ పట్టుకుని పైకొస్తున్న కళ ఆ అరుపులకి హడలిపోయి చూసింది అప్పటికే మేనక పరిగెత్తుకుంటూ కళకి ఎదురొచ్చింది ఈ కార్డు ఎప్పుడిచ్చారు అతనేగా అమ్మా ఇందాక నేను వెళ్లమని చెప్పింది ఇతనా నీకు బుద్ధి లేదే నాకెందుకు చెప్పలేదు మీకు చెప్పానుగా అమ్మా నోర్మి అరిచింది మేనక కిక్కురు మనకుండా నిలబడింది మేనక చేతిలో కార్డు ఇంకోసారి చదివింది మై గాడ్ మేనక వెనక్కి తిరిగి గదిలోకి పరిగెత్తింది నైట్ గౌను విప్పి పారేసి చీరా జాకెట్ కట్టుకుంది వెంటనే కారు తాళాలు తీసుకుని క్రిందికి దిగింది డ్రైవర్ లేడు ఇంటికి వెళ్లిపోయాడు మేనక గ్యారేజ్లో నుంచి కారు తీసింది కారు రయ్యిన వెళుతోంది మేనక టైం చూసుకుంది తను టైంకి స్టేషన్కి వెళ్లగలదా అతన్ని చూడగలదా తను ఇంట్లో ఉండి చూడననిపించింది భగవంతుడా మేనకకి కారు వెళ్ళి దేనికైనా గుద్దివేయాలని అనిపిస్తోంది కారు స్టేషన్ బయట ఆపేసి లోపలికి పరిగెత్తింది రైలు ప్లాట్ఫామ్ మీద కదలడానికి సిద్ధంగా ఉంది మేనకకి ఏడుపొచ్చేస్తోంది ఈ జనసముద్రంలో హరికృష్ణ ఎక్కడ ఉన్నాడో ఎక్కడని వెతకడం మేనకకి ధైర్యంగా అనిపించటం లేదు పెట్టెలు ఆ చివరి నుంచి వెతుకుతూ వస్తోంది కదలడానికి సూచనగా రైలు కూతవేసింది మేనక వెతుకుతూ ముందుకు వెళుతూనే ఉంది మేనక చూసుకుంటూ వెళ్తుంటే హఠాత్తుగా దాటి వచ్చేసిన పెట్టిలో నుంచి మిను అని వినిపించింది మేనక రివ్వున వెనక్కు తిరిగింది అక్కడ గుమ్మం దగ్గర హరికృష్ణ నిలబడి ఉన్నాడు మేనక అతని దగ్గరకు పరిగెత్తుకొచ్చేసింది నాకు మీరు మీరని తెలియలేదు మేనకకి ఆ పైన మాటలు రావడం కష్టమైపోయింది మేనక కమ్మి పట్టుకుని పెట్టెలోకి ఎక్కుతుంటే అతను చేయి ఆసరా ఇచ్చాడు మీరెప్పుడొచ్చారు అడిగింది మేనక ఉదయం సరాసరి నా దగ్గరకెందుకు రాలేదు నాకెందుకు కబురు చేయలేదు అంది అతను మాట్లాడలేదు మీరు నన్ను క్షమించినంత అపరాధం నేను చేసిన మాట నిజమే కాని నాకు మీరని తెలియదు తెలిసి మిమ్మల్ని అవమానం చేస్తానని ఎలా అనుకున్నారు రోషంగా అడిగింది దట్స్ ఆల్ రైట్ అప్పటికే రైలు కదిలింది హరికృష్ణ కంగారుగా అన్నాడు రైలు కదులుతోంది నువ్వు దిగు మీరు దిగండి నేనా నేను వెళ్లిపోతున్నానుగా ఎక్కడికి బొంబాయి అక్కడి నుంచి రేపు రాత్రి అమెరికా వెళ్తున్నాను మై గాడ్ మేనక అప్రయత్నంగా చప్పున అతని చేతులను రెండు చేతులతో గట్టిగా పట్టుకుంది నిజంగానా నిజంగానే మిన్ను నువ్వు దిగు రైలు స్పీడ్ అందుకుంటోంది నేను దిగను మీతో వస్తున్నాను అంది ఆ కళ్లలో దృఢ నిశ్చయం కనిపిస్తోంది ఇంతవరకు శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణిగారి నీరాజనం నవల ఆడియో పద్నాలుగో భాగం విన్నారు కదా మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను అంతవరకు సెలవు మరి నమస్తే